వెల్కమ్ టు మై ఛానల్. నేను లలిత గుప్తా. ఈనాటి సౌందర్య వేదంలో నేను సమ్మర్ స్పెషల్ రీటా షాంపూను చూపించబోతున్నానండి. సమ్మర్లో ఎక్కువగా ఎండల వేడికి మన శరీరంలో వేడికి తలలో జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోవడమే కాకుండా చుండు రావడం అనేది కూడా జరుగుతుందండి. ఆ విధంగా తలలో వేడిని తగ్గించే విధంగా మనము రీటా షాంపూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిందల్లా కుంకుడుకాయలండి, అలాగే అలవీరా జ్యూస్, అలాగే మెంతి పౌడర్, అలాగే వట్టివేళ్ళ చూర్ణం. ఇక్కడ వట్టివేళ్ళ చూర్ణం లేని వాళ్ళు వట్టివేళ్ళను కూడా ఉపయోగించవచ్చండి. ఈ విధంగా వీటిని ఉపయోగించి మనం ఈ షాంపూని తయారు చేసుకుందాం. అంతేకాకుండా దీన్ని సంవత్సరం పొడుగునా కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చండి. పాడవడం అనేది ఉండదు. ఇక్కడ మనం ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే మనము ఈ షాంపూని తయారు చేసుకుంటున్నాం. అలాగే మనకి ఇక్కడ ఎంజైమ్ కూడా కావాలి. ఇక్కడ అలవీరా ఎంజైమ్ కానీ లేదా రీటా ఎంజైమ్ కానీ వెజిటేబుల్ ఎంజైమ్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు కనుక మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసినట్టయితే సంవత్సరం పొడుగునా నిల్వ ఉండే షాంపూలు, అలాగే రకరకాల క్రీమ్లు ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చండి. అంతేకాకుండా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, ఎంజైమ్స్, వాటి ఉపయోగాలు, సబ్బులు అన్నీ పెట్టడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పెట్టిన వీడియోస్ అనేవి మీకు వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము రీటా షాంపూని సంవత్సరం పొడుగునా నిల్వ ఉండేలాగా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకుందాం. అయితే ఇక్కడ కుంకుడుకాయలని నేను రీటాని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టానండి. ఇప్పుడు మనం వీటిని ఉడికించడం కానీ ఎలాంటివి చేయకుండా చక్కగా రసం తీసుకోవచ్చు. అది ఎలాగో మీకు నేను వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తానండి. ఆ విధంగా మీరు కుంకుడుకాయ రసాన్ని తీసుకోండి. ఈ విధంగా నేను కుంకుడుకాయ రసాన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా మెంతి పౌడర్ని వేసుకుందాం. మెంతి పౌడర్ని వేసుకున్నట్టయితే రీటా షాంపూ నుండి మనకి హెయిర్ అనేది సిల్కీగా రావడం జరుగుతుందండి. అంతేకాకుండా మెత్తగా మృదువుగా జుట్టు అనేది ఉంటుంది, డాండ్రఫ్ని కూడా పోగొడుతుంది. ఇక్కడ అలవీరా గుజ్జును కూడా మనం వేసుకుంటున్నాం. అలవీరా ద్వారా కూడా మనకి చుండు సమస్యలు పోవడమే కాకుండా హెయిర్ కూడా ఒత్తుగా రావడం జరుగుతుంది. మెత్తగా పట్టు కుచ్చుల్లాగా జుట్టు అనేది రావడం జరుగుతుంది. జుట్టుకి అలవీరా అనేది చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఇక్కడ మనం వట్టివేళ్ళ పౌడర్ని కూడా కలుపుకుంటున్నాం. ఈ విధంగా వట్టివేళ్ళ పౌడర్ లేని వాళ్ళు వట్టివేళ్ళను తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని మనం కుంకుడుకాయలన్నీ నానబెట్టినప్పుడు వట్టివేళ్ళను కూడా ఆ నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. నానబెట్టుకున్నట్టయితే మనకి చక్కగా రావడం అనేది జరుగుతుంది షాంపూ. ఈ విధంగా వీటిని వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీంట్లోనే కొద్దిగా మనం ఎంజైమ్ని కూడా కలుపుకోవాలి. ఇక్కడ ఎంజైమ్ అనేది 10 ml నుండి 20 ml వరకు కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను వెజిటేబుల్ ఎంజైమ్ని కలుపుతున్నాను. ఎంజైమ్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను లింక్ అనేది ఇస్తాను, మీరు చూసి ఆ విధంగా తయారు చేసుకోండి. దీన్ని వేసినప్పుడు మనకు ఇక్కడ అలవీరా వేసాం, వట్టివేళ్ళు వేసాం, మెంతి పొడి వేసాం, రీటా వేసాం, వీటినన్నిటిని వేయడమే కాకుండా మనం ఎంజైమ్ వేసాం. ఎంజైమ్ అనేది చాలా అద్భుతమని చెప్పొచ్చండి. దాని నుండి మనకు జుట్టు ఊడడం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. అంతేకాకుండా చుండు సమస్య అనేది లేకుండా నివారిస్తుంది. మనం రెడీ చేసుకున్న షాంపూని సంవత్సరం పొడుగునా నిల్వ ఉండేలాగా కూడా చేస్తుంది.
ఈ విధంగా అన్నింటినీ కలుపుకొని ఇప్పుడు మనం ఒక బాటిల్లో పోసుకుందాం. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక బాటిల్లో పోసి నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ విధంగా ఒక బాటిల్లో పోసి మూతని టైట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఎంజాయ్ వేసాం కాబట్టి మూతను టైట్గా పెట్టినట్టయితేనే ఇది స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది, వీలుగా ఉంటుంది. దీన్ని మనం సంవత్సరంలో ఏ రోజు వాడకుండా పాడవడం అనేది ఉండదండి. ఎంజాయ్ అనేది మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా నిల్వ పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ షాంపూ అనేది మనకి తలలో చుండులు తొలగించడమే కాకుండా తలలో ఎంతటి వేడి ఉన్నా సరే దీన్ని తయారు చేసి మనం తలస్నానం చేసినట్టయితే తలలో వేడి అనేది తగ్గిపోతుందండి. పొట్టివేలు అనేవి, అలవిరి అనేది తలని చల్లగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా పనిచేస్తుంది. ఈ విధంగా మనము రీటా షాంపూని సులువుగా తయారు చేసుకొని సంవత్సరం పొడుగునా కూడా నిల్వ ఉంచుకొని మంచి లాభాలని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.